రాష్ట్రానికి మళ్ళా మంచి రోజులు రావాలని, ఇవాళ ఉన్నటువంటి పరిపాలన ఆ పరిపాలనలో లోపాల వల్ల ప్రజల కష్టాలు పోవాలని వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ఇంత ఘోరమైనటువంటి ప్రభుత్వాన్ని చరిత్రలో ఎప్పుడూ చూడాల. ఇంత ఘోరంగా పాలకుల పరిపాలన వల్ల, అవినీతి అసమర్థ పరిపాలన వల్ల రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందంటే పూర్తిగా వైఫల్యం చెందింది. రాబోయే రోజుల్లో మంచి పరిపాలన, సుపరిపాలన రావాలి అని ఆ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకొని, మరి ఆయన ఆశీస్సులతో రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. 2014-2019 కాలంలో ఇక్కడ కాలు పెడితేనే ఈ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఎంతో గొప్ప అనుభూతిని పొందేవాళ్ళు. ఇవాళ మంచినీళ్ళను కూడా అమ్ముకుంటున్నారు, బాటిల్లో చేసి కాంట్రాక్ట్లు చేసి దోచుకుంటున్నారు అని అంటే చాలా విచిత్రంగా ఉంది. నేను ఈ 3 సంవత్సరాలు ఇవాళే ప్రథమంగా రావటం, ఏదేమైనా మంచి ఈ పవిత్రతని, కోట్ల మంది భక్తుల మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి ఇలాంటి పనులు చేస్తే గురవుతారు ఈ ప్రభుత్వంలో. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఏ రోజు ముఖ్యమంత్రి దంపతులతో గుడికి రాలా అంటే అర్థం ఏంటి? అతను వేరే మతం లోపల ఉంది, బయటమో జంజవేశం తిరుగుతూ ఉన్నాడు, అట్లా కండవయసు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎన్నిట్లకి రాబోయే రోజుల్లో స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదు, మళ్ళీ సుపరిపాలన రాక తప్పదు.